ఉన్నత విద్యలో నాణ్యత పెంపు అనే అంశంపై సంగారెడ్డిలో గల మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ ఎంఎల్ సాయి కుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కానీ అటెన్షన్ కాదండి కావాల్సిన క్లాస్ మన పుస్తకం రిక్వెస్ట్ శ్రీ ఏ వేణుగోపాల్ ఐ ఫీల్ ఆనర్డ్ టు ప్రెజెంట్ మై సిన్సియర్ థాంక్స్ టు ఆల్ మైటీ టెక్ అవర్ బిలవర్ ప్రిన్సిపల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ ద మోస్ట్ డైనమిక్ ఈరోజు భవిష్యత్ అంతా విద్యార్థుల మీద ఆధారపడింది. విద్యార్థులు ఎంతో నైపుణ్యాలని ఆ నైపుణ్యాలు బయటకు తీసి మన కనుక సన్మార్గంలో పెట్టగలిగితే వాళ్ళు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టగలిగిన సత్తా వాళ్ళలో ఉన్నదని నమ్మకం ఉన్నది నాకు. వీళ్ళలో ఆ జిజ్ఞాసని కలిగించి వాళ్ళు ఒక చిన్న మార్పు దిద్దామనే ప్రయత్నం నాది. నేను ఎప్పుడు కూడా నమ్ముతుంటాను మన విద్యార్థులు తప్పే లేదు. విద్యార్థుల్లో ఇన్స్పైర్ చేయగలిగితే మనము వాళ్ళకు ఇగ్నైట్ చేయగలిగితే వాళ్ళు మనం చేసే పనులను ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా సాధించగలరు. వాళ్ళకి కాస్త మోర్ మనం ప్రాక్టికల్గా చెప్పగలిగితే, ఎందుకంటే మనం ఎందుకంటే చెప్పిందంటే మనం ఏదో క్లాస్ రూమ్ చెప్తుంటాము కానీ వాళ్ళ చేత ప్రాక్టికల్గా చేయించగలిగితే వాళ్ళు ఎన్నో ఆవిష్కర్తలుగా తయారయ్యే ఛాన్సెస్ మనకున్నది. ఇంకోటి ఈరోజు నైపుణ్యం గురించి మనం కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి చాలా ఫోకస్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా మనం చేస్తున్నది. ఇక్కడ మీరు ఏదైనా సరే నేర్చుకునేది ప్రాక్టికల్గా చేయగలిగిన నాడు మీరు మీ జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేయండి. ఊరికే లెక్చర్ ఉన్నంత మాత్రం సరిపోదు, దాన్ని అమలు చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇంకోటి మీకు పుల్లారెడ్డి గారు మన స్వీట్ మ్యాన్ పుల్లారెడ్డి స్వీట్స్, ఆయన కూడా చిన్న స్థాయి నుంచి ముందుకెళ్ళండి. 12 విద్యాసంస్థలు స్థాపించి మనందరికీ చదువుకోవడానికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేశాడు. ఇందాకే చెప్పాను మీకు వరంగల్ నుంచి జ్యోతిరెడ్డి అనే అమ్మాయి అనాథాశ్రమం నుంచి వచ్చి ఈ రోజున అమెరికాలో ఒక ఐటీ కంపెనీ స్థాపించి దానికి సీఈఓగా పనిచేస్తున్నారు. మీ అందరిలోనూ తెలిసేట్లన్నాయి. మీరు కాస్త ధ్యాస పెట్టి చదివితే మీ అందరూ భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా తయారు. థ్యాంక్ యూ. స్ట్రాటజీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈరోజు అందరూ డిగ్రీలు పొందుతున్నారు కానీ విలువలు లేని విద్యను సంపాదిస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు, సాంకేతికంగా, శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, టెక్నాలజికల్గా ఎన్నో చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి ఈ చేంజెస్ని అడాప్ట్ చేసుకోవడానికి విద్యార్థులు తమ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సైంటిఫిక్గా వచ్చేటువంటి ఈ చేంజెస్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో అంత స్పీడ్గా విద్యా ప్రమాణాల్లో మార్పులు అనేవి రావట్లేదు. కాబట్టి వారికి అందుబాటులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అవకాశాలను వినియోగించుకుంటూ విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి ఈ ఏర్పడేటువంటి ఛాలెంజెస్ని ఎట్లా వాళ్ళు ఎదుర్కోవాలి, ఎట్లా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనేటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. నా ఉద్దేశంతో ఆయన వాలంటరీగా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఇట్లా విద్యా సంస్థలను విజిట్ చేసి తనకున్నటువంటి పరిజ్ఞానంతో విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి, విద్యా ప్రమాణాలు పెంపొందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఆయన ముందుకొచ్చి మా కళాశాలలో ఈరోజు ఈ 3 టెక్నికల్ సెషన్స్లో మాట్లాడి పిల్లల్ని ఆయన సెన్సిటైజ్ చేయడానికి వచ్చారు. కనుక పిల్లలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.